హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించదము. మైసూర్ హోప్ సెంటర్ మరొకసారి ఈ ఉదయకాలపు దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాము. మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఉంటున్నారని మేము విశ్వసిస్తుంటున్నాము. ఏదైనాగా సంఘము మరియు సంఘ కాపరులు మీ కొరకు ఎడతెగక ప్రార్థిస్తుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలము దేవుడిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మీరు పంపిస్తుంటున్న కానుకలు టైట్స్కు కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. మరియు ఏ కొదవ కొరత లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలపు వాక్య ధ్యానములో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంటున్నది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:15 నుంచి కొన్ని వచనాలు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:15 నుంచి 20. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడయ్యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవిగాను అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారానే ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సమూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనలో సమాధానపరుచుకున్న వలననియు తండ్రి అభిష్టమాయను అని దేవుని వాక్యం అంటున్నది. హల్లెలూయా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడాయను. హల్లెలూయా. ఇంకొక వాక్యం పాత నిబంధనలో దేవుని వాక్యంలో చూస్తుంటున్నప్పుడు ఆది కాండము 1:26-28 మనం చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదం. గమనించాలి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాని కనుకని అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను అని దేవుని వాక్యం అంటున్నది. హల్లెలూయా. యుదకాలము దేవుని వాక్యములో గమనించదగిన దేవుని స్వరము లేక దేవుడు మనతో మాట్లాడబోతుంటున్న సంగతి ఏమిటనగా, దేవుడు తన స్వరూపములో నన్ను నిన్ను సృజించెను అని స్పష్టంగా తెలియపరుస్తున్న దేవాది దేవుని మహిమగల వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని స్వరూపములో చేసిన మానవుడు కూడా గొప్ప విలువ కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపము ఆది యందు ఉన్నవాడు, సమస్తమునకు ఆది సముత్రుడై ఉన్నవాడు, ఆయన లేని ఏది సృజించబడలేదు అని వాక్యం ఇప్పుడప్పుడే చదివిన వాక్యంలో మనం చూస్తుంటున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే స్పష్టంగా తెలియపరుస్తుంటున్న వాక్యము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు ఇదిగో ఈ భూలోకములో వారు రాజ్యమేలుదురు అని సెలవిచ్చుంటున్న దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. 27:1 ఆదికాండం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణి సృజించెను అని స్పష్టంగా తెలియపరుస్తుంటున్న దేవుని వాక్యాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. అయితే నేను నువ్వు దేవుని స్వరూపాన్ని పొంది, ఒకవేళ మహిమగల ఇంకా స్వరూప
విలువైన స్వరూపము ఇంకా మనకు ప్రకాశవంతమైన దేవుని సన్నిధి ప్రసన్నతతో కూడా మేము ఉండవచ్చు. అయితే మన అవిధేయత వలన దేవునితో దూరంగా వెళుతుంటున్నప్పుడు అయితే ఆయన తన స్వరూపాన్ని వెనక్కి తీసుకోకుండా మనల్ని అలాగే వదిలిపెట్టి మరలా మనకు జీవించేటువంటి కృప, ఒక క్షమాపణ యేసయ్యని ఈ లోకానికి పంపించే కృప, మరలా కోల్పోయిన జీవితాన్ని, కోల్పోయిన ప్రేమని, కోల్పోయిన స్వరూపమును గుర్తించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప దీవెన. దేవునికి హిమయం కలుగునుగాక. గమనించదగిన సంగతి ఏమిటంటే మనమందరము, నేను, నువ్వు, ఎవరైనాను ఆయన స్వరూపంలో మేమున్నాము అని దేవుని వాక్యం తెలియపరుస్తుంటున్నది. హల్లెలూయా. దేవుని మహిమ గల స్వరూపము మనకివ్వబడి ఉన్నది. ఆయన వినిపించుకునేవాడు, ఆయన మాట్లాడే దేవుడు, బదులిచ్చే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన దీవించే దేవుడు, కనికరం గల హృదయము, ప్రేమించే హృదయము, క్షమించే హృదయము గల దేవుడు అని మనకు తెలియపరుస్తుంటున్న దేవాది దేవునికి ఈ మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఒకవేళ ఒక వ్యక్తిని, ఇంకొక ఎదుటి వాడిని చూసి మనము చెడుగా మాట్లాడినట్లయితే అది నేరుగా ఆ స్వరూపమును, అనగా దేవుని స్వరూపానికే విరోధంగా లేక దారి చేసినట్లు అవుతుంది అని దేవుని వాక్యం అంటున్నది. నన్ను, నిన్ను ఆయన తన స్వరూపంలో సృజించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 3:9-10 వచనాలు మనం చూసినట్లయితే, దేనితో తండ్రి అయినా ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. 4 10 ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరుల వల్ల ఇలాగుండకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. హల్లెలూయా. దేనితో దేవుణ్ణి కొనియాడుతుంటున్నామో, ఆరాధిస్తుంటున్నామో, ఆయన స్వరూపము మాకు ఇవ్వబడింటున్నప్పుడు మన తోటి వారిని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నప్పుడు ఇతరుల గురించి ఎన్నో విషయాలు చెడుగా మాట్లాడు, వారి గురించి చెడు విషయాలు నీకు కనుగొన్నట్లయితే దేవుని స్వరూపము, దేవుని ప్రణాళికలో నేను, నువ్వు ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా పిలువబడినప్పుడు వారి కొరకు ప్రార్థించి, వారిని మన్నించి, క్షమించి, వారిని స్వీకరించాలి అని దేవుని వాక్యం ఉదయకాలము సెలవిస్తుంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నో మాటలు మన జీవితాలలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడిన సంగతులు ఉన్నాయి. వారు ఇలాంటి వారు, వాళ్ళ అలాంటి వారు, ఇలా కనబడుతుంటున్నారు, వాళ్ళ క్రియలు ఇలాంటివి. అయితే దేవుని స్వరూపంలో వారు ఉన్నారు. నన్ను, నిన్ను, ఇతరులను కూడా ఆయన సృజించిన దేవుడు. అందుకే మీరు లోకానికి ఉప్పుగాను, వెలుగుగాను ఉన్నారు. అందుకే ఒక ప్రత్యేకమైన పిలుపు దేవుని బిడ్డలకు ఇవ్వబడింటున్నది. ఎవరెవరైతే ఆయనను అంగీకరించరో లేక స్వీకరించరో, ఆయన నామమందు విశ్వసించరో, దేవుని బిడ్డలకు అధికారము వారికి ఇవ్వబడెను. హల్లెలూయా. దేవుని బిడ్డలు, నీతి గల దేవుని బిడ్డలు, ప్రేమ గల దేవుని బిడ్డలు, క్షమించే దేవుని బిడ్డలు, వారు ఎప్పుడు కూడా తప్పులే కానీ, దోషములే కానీ వెతికే దేవుడు కానీ, ఆ మహోన్నతుడైన దేవాది దేవుని బిడ్డలుగా ప్రత్యేకమైన పిలుపు, ఆ స్వరూప్యము మనకి ఇవ్వబడి ఉంటున్నది అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:1 కొన్ని వచనాలు మరలా మీ కొరకు నేను చదువుతుంటున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. హల్లెలూయా. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షతలో, ఆయనతో కూడా మేము ప్రత్యక్షలో ఆయన యందు మనము ఒకరినొకరు చూసుకునేటువంటి గొప్ప, మనము జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మన జీవితంలో ఒక గొప్ప ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన
ఇదిగో దేవుని సన్నిధి ప్రణాళిక మనకుంటున్నది. ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచిన దేవుడు మన దేవుడు అంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యములు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసినట్లయితే, ఆ దినములో అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది, వాక్యమై ఉన్నవాడు, దేవుని ఎదుట ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు ఇదిగో శరీరధారిగా మన మధ్యలో వచ్చి నివసించిన ఆ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినములలో అంతకుముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. సమస్తమునకు, ఇప్పుడు అప్పుడే చదివిన వాక్యం, ఆయన లేనిది ఏది సృజించబడలేదు. అది ఎందు ఉన్నవాడు, ఆయన ఎందు, ఆయన నిమిత్తమే, ఆయన కోసరమే సర్వ సంపదలు ఆయన ఎందు వీముడి ఉన్నవి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంటున్నది. ఏవది దేవునికి మేము కలుగునిగాక. ముందుగా ముందు చదివినట్లయితే, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. 3 మరియు 4 వచనాలు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమై ఉండి ఆ మహత్యము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహిమహుడుగు దేవుని కుడిపార్శ్వన కూర్చి ఉండి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. అందుకే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సమర్థుడై ఉన్నాడు అని దేవుని వాక్యం అంటున్నది. దేవునికి మహిమ కలుగునగాక. రండి, దేవుడు అంటున్నాడు మన స్వరూపములో నరులను సృజించదము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన మన అన్నప్పుడు తండ్రి దేవుడు, ఆయన కుమారుడైన యేసయ్య వాక్యంగా ఉంటున్న యేసయ్య, ఆయనతో కూడా ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యతను చూపించే దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఫిలిప్ అడిగినాడు, అయ్యా తండ్రి గురించి చెప్తుంటున్నావు, మాకు తండ్రిని మాత్రం చూపించు చాలు అంటున్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 9వ వచనములో యేసు అందుకు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేను చెప్పుటలేదు, తండ్రి నా యందు నివసించుచున్నాడు, నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. యేసయ్యను చూసిన వాడు తండ్రిని చూశాడు. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య పలికిన ప్రతి మాట తండ్రి ద్వారా, తండ్రి నాలో ఉండి పలుకుచున్నాడు, ఆ క్రియలు చేస్తుంటున్నాడు అని సెలవిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే దేవుని వాక్యంని మనము ధ్యానిస్తుంటున్నప్పుడు, నీ పొరుగువాణ్ణి నిన్ను వలే ప్రేమించు అన్న మాటకు అర్థమేమనగా, తండ్రి దేవుని స్వరూపము, యేసయ్య స్వరూపము, పరిశుద్ధాత్మ అన్యోన్యత యొక్క స్వరూపము నాలో నీలో కూడా అది ఉన్నది అని గుర్తించే దేవుని వాక్యం అది. నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే నెరవేరునుగాక అనే మాటకు దేవుని వాక్యము ఇదిగో తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత సహవాసం సదాకాలం మీకు తోడై ఉండనుగాక అన్న అర్థానికి కారణం ఇదిగో ఆయన స్వరూపంలో మేమున్నాము అని. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే 1 పేతురు 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనాల్లో చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరించి పోయాను. అందుకే యేసుక్రీస్తు అడుగుజాడలు, యేసుక్రీస్తు స్వరూపము మేము పొందాలంటే యేసుక్రీస్తు అడుగుజాడలలో నడిచి వెళ్ళాలి. మాదిరి మాకు ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము రాలేదు అని దేవుని వాక్యం అంటున్నది. ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 23-24 వచనాలు చూసినట్లయితే, దేవుని పోలికగా సృజించబడిన వారు నవీన స్వభావమును ధరించుకోవాలి అని సెలవిస్తుంటుంది. అయితే మీరు యేసుక్రీస్తును గూర్చి విని
ఆయన ఎందలి సత్యము ఉన్నదని ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కావున మునుపట్టి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. గమనించాలి, యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తును వెంబడించినట్లయితే, దేవుని స్వరూప్యము నాలో నీలో ఉన్నట్లయితే ఈ సంగతులు మనం చేయాలి మరి ఒకసారి. అందుకే మీరు ఇలాగ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గల వారై, దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని ఒక పిలుపు మనకిస్తూ ఇవ్వబడుతుంటున్నది. అందుకే ఉదయకాలము నేను నువ్వు దేవుని స్వరూపంలో సృజించబడ్డాము, దేవుని గుణాతిశయాల్ని, ఆయన ప్రేమని, ఆయన ప్రణాళికని తెలియపరిచే ఆయన బిడ్డలుగా మనము దీవించబడ్డాము. అందుకే దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. ఇతరుని చూసేటప్పుడు దేవుని స్వరూపంలో వీరు ఉన్నారు అని గ్రహించి ఇతరులని దూషించేదే కానీ, కానీ ఇతరుల గురించి చెడుగా ఉండే సంగతులే కాదు, కానీ యేసుక్రీస్తు మనస్సు కలిగిన వారై ఉండు అని ఉదయకాలము దేవుడు మనకు పిలిపిస్తుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎడతెగక దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఆయన వాక్యములో ప్రార్థన ఎందు, దేవుని బిడ్డల అన్యునతి ఎందు ఎదగండి. దేవుని స్వరూపములో ప్రత్యేకించబడి విలువ పెట్టి కొనబడిన ఆ పరిశుద్ధ ఆ యొక్క గొర్రెపిల్ల రక్తంతో కొనబడిన ప్రత్యేకింపబడిన బిడ్డలు మనము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. ప్రేమగల పరిశుద్ధ ప్రభువ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీ స్వరూపంలో మమ్మలను సృజించి భూలోకమును ఏలుటకై, రాజ్యమేలుటకై మమ్మలను పంపించి ప్రభు మరి ఒకసారి గొప్పగా గుర్తించి యేసుక్రీస్తునందు ఉన్నవారైతే పాతమంతయు గతించును, సమస్తము నూతనమాయను. ప్రభు ఒక నూతన జీవితము నీ స్వరూపంలో మేము ఉంటున్నప్పుడు జనులు మమ్మలను చూసి వీరు దేవుని బిడ్డలు అని నిన్ను మహిమపరిచే విధంగా, ప్రభు ఇతరులను మేము చూసేటప్పుడు కూడా ప్రభు నీ స్వరూపము వారిలో ఉంటున్నదని వారిని మన్నించి క్షమించి, లేక వారిని ప్రేమతో చూసుకుంటూ ప్రభు వారి కొరకు ప్రార్థించి నీ వైపు నడిపించే కృపలను అనుగ్రహించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ప్రభు నీకే స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డల్ని, కుటుంబాలని, వారి కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డల్ని దీవించండి. వ్యాధి, బాధ, కన్నీరు, ఇదిగో తండ్రి సమస్యల నుంచి వారిని విడిపించండి. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కృప, దేవుని నడిపింపు ఎల్లప్పుడూ నివాసము వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ప్రభు నివసించని అని ప్రార్థిస్తుంటున్నామయ్యా. వివిధ కాలాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసయ్య నామమున తండ్రి ఎదుట ప్రార్థించి అడిగి వేడి పొందించున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యత సహవాసము చేరి వచ్చిన ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డలతోనూ, సంఘముతోనూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.